ఏజ్ గ్రూప్ని బట్టి డివైడ్ అవుతూ ఉంటుంది ఆ ప్రాబ్లం కూడా. ఒక్కొక్కరి ప్రాబ్లం వాళ్ళ పర్సన్ని బట్టి ఉంటుంది. అంటే మీ ప్రాబ్లం మీకు ప్రాబ్లం అనిపిస్తుంది, నాకు అనిపించకపోవచ్చు, బట్ డిఫరెంట్ ఉంటుంది, మీకు ఆ స్ట్రెస్ ఇస్తుంది. కానీ అందరం ఆ ప్రాబ్లమ్నే తీసుకుంటాం కానీ దానికి సొల్యూషన్ చూడం, అంటే ఆ సొల్యూషన్ మనం ఎలా వెతకాలంటారు? యా, యాక్చువల్గా ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. తెలుగులో సామెత ఏదో ఉంది, యాక్చువల్గా సవాలక్ష సమస్యలకి ఏదో శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అంటారు. అలా మనందరం ఏం చేస్తామంటే సమస్యనే చూస్తాం, సొల్యూషన్ చూడం. ఎందుకు చూడము అన్నప్పుడు నేను గమనించాను మూడు కారణాలు అనుకుంటున్నాను నేను. మొదటిది అజ్ఞానం. అజ్ఞానం అనేది పెద్ద పదం ఏమో కానీ మామూలు చెప్పాలంటే ఇగ్నోరెన్స్. అంటే ఏంటి అన్నప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుందని, అది మన చేతిలోనే వీలైతే ఉంటుందని, ఆ సొల్యూషన్ వైపుకి మనం వెళ్ళొచ్చని, ఈ చీకట్లోంచి వెలుగులోకి వెళితే చాలా జీవితం బాగుంటుందని మనం అనుకో. అందు ప్రతిసారి ఇది జ్వరం వచ్చినా, వ్యాపారంలో నష్టం వచ్చినా, పెళ్ళిలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, పిల్లలతో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, జాబు పోయినా, అనుకుంటున్న జాబు రాకపోయినా, మనందరము ఎక్కడ లాక్ అయిపోతామంటే ప్రాబ్లం దగ్గర. కానీ ఈ ప్రాబ్లంకి ఇంకొక సొల్యూషన్ ఉంటుందని, నేను దీన్ని తక్కువ ఆలోచించి సొల్యూషన్ ఎక్కువ ఆలోచించాలని అనుకోగలిగితే, ఇందాక నేను చెప్పినట్టుగా ఆ ఇగ్నోరెన్స్లోంచి అజ్ఞానంలోంచి బయటపడవచ్చు. దాన్ని నేను చాలా సింపుల్గా ఏం చెప్తానంటే, ఉదాహరణకి నేను మీ ఇంటికి వచ్చాను, మీరు ఏదో గ్లాసులో మిల్కో కాఫీయో ఇచ్చారు, కప్పు కింద పడిపోయింది అనుకుందాం. మీరు ఇస్తున్న సమయంలో కప్పు కింద పడిపోయింది అనేది ఒక సమస్య, ఒక డిజాస్టర్, ఒక బాధ, ఒక చాలా అవమానము, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్. కానీ నేనేమంటానంటే, అయితే ఏంటి పడిపోయింది, ఇప్పుడు నువ్వు బాధపడడం వల్ల మళ్ళీ ఆ కప్పు అంతా ముక్కలన్నీ ఏదో సినిమాలో గ్రాఫిక్స్ లాగా అయిపోవు కదా, మరి ఎందుకు? అంతకన్నా సరే పాలు కాఫీ పక్క వెళ్ళిపోయింది, మళ్ళీ తెచ్చేద్దాం, మాతో వచ్చిన సారీ సార్ అయిపోయింది. రెండు, విరిగిపోయిన ఈ కప్పు ముక్కలు ఉంటాయి కదా, ఒక వెల్వెట్ పేపర్ తీసుకొచ్చి వాటిని అందంగా తయారు చేస్తే వినాయకుడు బొమ్మ, అందమైన అమ్మాయి బొమ్మ తయారవుతుంది. అది తీసుకెళ్ళి గోడకు అంటిస్తే నెక్స్ట్ టైం మేము ఇంటికి వచ్చినప్పుడు, ఏ ఎక్కడ కొన్నారండి ఇది అంటే, ఎక్కడ కొన్నారు మనం, మీరు మా ఇంటికి వస్తే ఒక పగిలిపోయిన కప్పులోంచి ముక్కల్లోంచి తయారు చేసింది అని. ఇప్పుడు ఈ చిన్న పాయింట్ చెప్తేనే వింటున్న మనం ఐదుగురం ఆరుగురికే, ఓర్ని తసది ఇలా కూడా ఆలోచించవచ్చు కదరా అనిపిస్తుంది కదా, అదే లైఫ్ అంటే అంటాను నేను. ఇప్పుడు ఏ సమస్యకైనా ఇదే సొల్యూషన్, కాబట్టి సమస్యలు మానేసి, ఇది అజ్ఞానం. రెండు, అహంకారం. ప్రతి మనిషికి ఒక అహంకారపు పొర ఉంటుంది. అహంకారం ఏం చేస్తుంది మనిషిని అంటే, తనకు తెలియకుండానే సమస్యల్లోనే ఉండేలా చేస్తుంది. అంటే ఇంకోలా చెప్పాలి అంటే, సమస్యలను మనమే క్రియేట్ చేసుకుంటాం. ఉదాహరణకి ఒక ఆవిడ ఇంటి కిందన రోజు చెత్త తీసుకెళ్ళేవాడు రావాలి, రెండు రోజులు వరుసగా రాలేదనుకుందాం, మూడో రోజు వచ్చాడు అనుకుందాం, అప్పటికి చెత్త పేరిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈవిడ ఏ బుద్ధిగా లేదా రెండు రోజులు రాలేదేంటి అని అందనుకోండి, అది అహంకారం వల్ల వచ్చిన ఫోర్స్లోంచి వచ్చిన మాట తీరు. టూ డేస్ నుంచి రాలేదేంటయ్యా అన్నది ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడంలోంచి వచ్చిన మాట తీరు. మొదటిది మాటే, రెండోది మాటే. మొదటి దాంట్లో ఏమా ఏంటి రాలేదండి అన్నప్పుడు అవతలడు కూడా రాను మేడం ఏం పీకుతారు అంటాడు. రెండో దాంట్లో మీరు తిట్టినా స్మూత్గా తిడితే ఎదుటి వ్యక్తి కూడా ఓకే మ్యామ్ అంటాడు. అందుకని అహంకారం వల్ల సమస్యలు వస్తాయి, అప్పుడు పరిష్కారం వైపు బ్రెయిన్ వెళ్ళదు. ఇక మూడవది వెరీ ఇంపార్టెంట్, నేను గమనించింది చాలామందికి ప్రాబ్లం క్రియేట్ చేసుకోవడం కారణం చెప్తాను మీకు, ఐడెంటిటీ క్రైసిస్. చిన్నపిల్లవాడిని మీరు ఎప్పుడైనా చూసారు లేదో, రెండేళ్ళు మూడేళ్ల పిల్లలు, ఈవెన్ ఐదేళ్ల పిల్లలు మన దగ్గర మాట్లాడుకుని ఉంటాం, ఆడక్కడైతే కూర్చుని ఉంటాడు, అమ్మ ఆరు నిమిషాలు ఇంతకన్నా ఇంకా నాతో మాట్లాడలేదు, పది నిమిషాలు అయింది చూస్తాడాడు, ఇరవై నిమిషాలు అయింది నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఏడవడం, గోల్ చేయడం,
అల్లరి చేయడమే చేస్తాడు. నన్ను ఎవరో గుర్తించాలి అనేది ఐడెంటిటీ క్రైసిస్ అంటారు. నేను కొంచెం రీసెంట్గా గమనించిందండి, ఈ ఐడెంటిటీ క్రైసిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ప్రాబ్లమ్స్ ఎక్కువ క్రియేట్ చేస్తారని నా అబ్జర్వేషన్లో తెలియదు. మీరు ఎప్పుడైనా ఒక ఆఫీస్లో కొంతమంది ఊరుకునే ఏదో గలగల అని అరిచేస్తూ ఉంటారు, గోల్ చేసేస్తూ ఉంటారు, తిట్టేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఐడెంటిటీ ప్రాబ్లం అని, నన్ను ఎవరూ గుర్తించట్లేదు అనే దాంట్లోంచి గుర్తించడానికి కావలసిన టాలెంట్ని ఎగ్జిబిట్ చేసి దానికోసం హార్డ్ వర్క్ చేసే ఓపిక లేక, తమ ప్రాబ్లం తమకే తెలియక, చివరికి ఏం చేయాలో అర్థం కాక చేసే పని ఏంటంటే సమస్యలు వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ మూడిట్లోంచి బయటపడ్డామనుకో శాలిని, ఆబ్వియస్గా సమస్యకు పరిష్కారం దొరికినట్టే. అందుకే నేనే ఉంటానంటే నా స్లోగన్ ఏంటంటే, సమస్య వైపు చూడద్దు, పరిష్కారం వైపే చూడు. జీవితంలో సమస్యలు సహజం, కష్టాలు సహజం. నువ్వు ఒక బోర్డు మీటింగ్ పెట్టి, ఇప్పుడు మనందరినీ మీటింగ్ పెట్టి మీ కష్టాలు చెప్పండి అంటే 100 చెప్తారు. మీరు మనందరం మన కష్టాలు చెప్పడం మొదలు పెడితే మీ కష్టాలు మీరు చెప్పిన తర్వాత నాకు చాలా బాగున్నాయిరా బాబు అనిపిస్తుంది, నేను చాలా బెటర్రా బాబు, లేని పోను గొడవ, నేను చాలా సమస్య అనుకున్నాను. అందుకని కాళ్ళు లేవన్నది ఒకళ్ళకి సమస్య అయితే, కాళ్ళకు చెప్పులు లేవన్నది ఇంకొకరికి సమస్య అయితే, చెప్పులు ఏం కొనుక్కోవాలి అనేది ఇంకో ఆవిడ సమస్య అయితే, ఇంటి బయట ఉన్న 20 జతల చెప్పుల్లో ఇవాళ ఏ పార్టీకి వెళ్తున్నాను, ఏ చెప్పే అది ఇంకొక సమస్య. అందుకు నేనే ఉంటానంటే, జీవితంలో సమస్యల వైపు చూడకండి, పరిష్కారాల వైపు చూడండి.